హాయ్ అండి, నమస్తే. సమత 13వ భాగం. మాధవి ఎక్కడా? అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు? బలవంతంగా గొంతు పెకలించుకుంటూ అంది అరుంధతి. అతని ముఖంలోకి చూడాలంటేనే భయంగా ఉంది. అతను పెద్దగా నవ్వాడు. ఆ నవ్వులో అతని హృదయంలో ప్రేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాల తాలూకు పొగలు వెలువడ్డాయి. ఆమె భయంగా చూసింది. నన్ను ఎందుకిలా చిత్రహింస చేస్తున్నావు? అంది అరుంధతి. ఆమెకు వెంటనే తెలుగులోకి తర్జుమాయిన ఒక ఇంగ్లీష్ నవల గుర్తుకొచ్చింది, వెండెట్ట. అవును, అందులో కూడా భర్త భార్యను ఇలాగే హింసిస్తాడు. చివరికి ఆమె భయంతో గుండె పగిలి చచ్చిపోతుంది. చిత్రహింస, నీకు ఆ మాటకు అర్థం కూడా తెలుసా? కనీసం మీ అమ్మగారినైనా చూపించండి, మీకు పుణ్యం ఉంటుంది, అలా నవ్వకండి అంటూ అతని పెదవుల మీద కదిలిన చిరునవ్వును చూడలేక కళ్ళు మూసుకుంది. మా అమ్మగారు ఈ లోకంలో లేరు, కనుకనే నీకు ఈ గడప మరోసారితో అదృష్టం కలిగింది. అత్తగారు చచ్చిపోయారా? కాదు, ఆమె చంపబడింది. అరుంధతి అదిరిపడింది. చంపబడిందా? ఆ చంపింది మీరేనా? అవును, మీరే అయి ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే ఎంతోమంది మనుషుల్ని చంపినట్లు కనిపిస్తున్నారు. గబగబా అనేసింది, దెయ్యం పూనింది దానిలాగా. నేను కాదు చంపింది, నువ్వే. నేనా? అవును, నువ్వే. అరుంధతి మాట్లాడలేదు, మౌనంగా తల వంచుకుని కూర్చుంది. మాధవి ఏమైంది? మాధవిని చూపించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరైపోతూ అంది. దిగ్గుని లేచిందామె, అతని దగ్గరకొచ్చింది. మరుక్షణంలో తన కాళ్ళను పట్టుకుంటుంది అని అతనికి తెలుసు. ఆగు, నన్ను ముట్టుకోకు. నా బిడ్డ ఇక్కడ లేదు, ఇంట్లో ఎవ్వరూ లేరు. అసలు నన్ను చంపడానికి కాకపోతే ఎందుకు పిలిచావు? అందామె ఉద్రేకంగా. నిన్ను చంపడానికా? నిన్ను చంపితే నాకు కాసేట్లా తీరుతుంది? నువ్వు బతికే ఉండాలి. బతికుండి చిత్రహింస అంటే ఏమిటో తెలుసుకోవాలి, తనకు తానే చెప్పుకుంటున్నట్లు అన్నాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను. మాధవి ఏమైందో చెప్పండి, ఎక్కడుందో చెప్పండి. ఇక్కడే ఉంది, ఇప్పుడే చూస్తావు. అరుంధతి కళ్ళు ఆనందంతో తడతళ్ళాడాయి. హృదయంలో వాత్సల్యం పొంగి పొరలింది. ఒక్క షరతు మీద చూపిస్తాను. భర్త ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది. ఎన్ని షరతులకైనా ఒప్పుకుంటాను, త్వరగా చెప్పండి అంది ఆత్రంగా. చెబుతాను, అలా కూర్చో అన్నాడు సీతాపతి బరువుగా ఉన్న కంఠంతో. అరుంధతి గత్యంతరం లేక మళ్ళీ కూర్చుంది. అసహాయంగా అతని కేసి చూసింది. మాధవికి తండ్రెవరు అని గుండెల్ని బద్దలు చేసుకుంటూ వచ్చాయి ఆ మాటలు. అరుంధతి అకస్మాత్తుగా వెన్నుదెబ్బ తిన్నదానిలా ఉలిక్కిపడింది. అర్థం కానట్లు అతని ముఖంలోకి చూసింది. అతని ముఖం మీద ఇనుప పదార్థాలు కనిపించాయి. అతని పిడికిళ్ళు బిగించి ఉన్నాయి. ముఖంలో మెడ మీద పచ్చటి నరాలు తేలి ఉన్నాయి. ఆమె భయంతో వెర్రిచూపులు చూసింది. అతను లేచి ఆమె దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ఆమె ముఖంలోకి వంగి ఆమె కళ్ళలో దాగి ఉన్న రహస్యాన్ని పెకిలించి వెలికి తీయాలన్నట్లుగా సూటిగా తీక్షణంగా లోతుగా చూశాడు. ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఆనాడు తన అన్నమాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆనాడు కసిగా ఏదో అనేసింది. ఆ తరువాత ఆమె పూర్తిగా ఆ విషయాన్నే మర్చిపోయింది. అందుకే అతను అడిగిన ప్రశ్నను వెంటనే అర్థం చేసుకోలేకపోయింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి, తల వాలిపోయింది. చెప్పు, నిజం చెప్పు అరిచినట్లే అన్నాడు. మాధవి మీ కూతురే, తాపీగా తొనక్కుండా అంది అరుంధతి. అబద్ధం, నిజం చెప్పు. నిజమే చెబుతున్నాను. అబద్ధం, గట్టిగా అరిచాడు. అతని గొంతు ఉబికింది. నరాలు తేలి ఉన్న చేతులతో ఉద్రేకంగా ఆమె గొంతు పట్టుకున్నాడు. ఆమెకు ఊపిరి సలపలేదు, పెనుగులాడింది. అతను ఆమెను వదిలేశాడు. చంపేస్తాను, నిజం చెప్పు. నిజమే చెబుతున్నాను. అసలు మాధవి ఎక్కడా? ఈ ఇంట్లో మనుషులున్నట్టే లేదు. అవును, ఈ ఇంట్లో మనుషులు లేరు. ఈ ఇంట్లో మనుషులు చచ్చిపోయి 15 ఏళ్ళయింది. నన్ను ఎందుకు రమ్మన్నారు? నువ్వే వస్తానని రాశావుగా. నా బిడ్డను ఒక్కసారి చూపించమని రాశాను, అందుకే రమ్మన్నాను. నిజమేనా? నిజంగా చూపిస్తారా? అందుకే రమ్మన్నారా? ఉద్రేకంలో పిచ్చిదానిలా మాట్లాడుతుంది. చూపిస్తాను, నా ప్రశ్నకు సరైన జవాబు దొరికినాకనే చూపిస్తాను.
చల్లగాలి వీచింది. గాలితో పాటు అగరొత్తుల వాసన గుప్పున వచ్చింది. అగరబత్తులు వెలుగుతున్నాయి. ఇంట్లో ఎవరో ఉన్నారు. మాధవి తను వచ్చిన విషయం తెలిసి ఎలా మౌనంగా ఉండగలిగింది? నిద్రపోతుందేమో, లేక తండ్రి అంటే భయమేమో. అరుంధతి హృదయం కొంత తేలికపడింది. అతని ముఖంలోకి జాలిగా ప్రాధేయపూర్వకంగా చూసింది. ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. కటువుగా వచ్చాయి మాటలు. మీ బిడ్డే మాధవి, మీ బిడ్డే. నేను నిజం చెబుతున్నాను, నన్ను నమ్మండి. ఆమె స్వరంలో, కళ్ళల్లో, మొహంలో అతడికి నిజాయితీ కొట్టొచ్చినట్లు కనిపించింది. తెల్లమొహం వేసి చూస్తూ కూచుండిపోయాడు. మనిషికి చెమట్లు పడుతున్నాయి. వెలుగుతున్న కొవ్వొత్తిల అతని ముఖంలో కాఠిన్యం కరిగిపోసాగింది. శరీరం శిథిలమవుతున్నట్లుంది. సత్యం చెబుతున్నాను, నా మాట నమ్మండి. నా బిడ్డ మీద ఒట్టు, నా మాధవి మీద ఒట్టు అంటూ ఆమె లేచి నిలుచుంది. ఆవేశంగా లోపలకు వెళ్లబోయింది. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు చేసిన అపరాధం ఎటువంటిదో తెలుసా? తెలుసు. ఏ స్త్రీ చేయకూడని అపరాధం చేశాను, నిర్లిప్తంగా అంది. కాదు, ఏ తల్లి చేయకూడని అపరాధం చేశావు. ఆమెకు అర్థం కాలేదు. కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. ఎందుకలా చెప్పావు? ఆ బిడ్డ నా బిడ్డ కాదు అని ఎందుకన్నావు? నిద్రలో మాట్లాడినట్లు చిన్నగా అన్నాడు సీతాపతి. అలాగైనా మాధవి నాకు దక్కుతుంది అని అన్నాను, అంది అపరాధిలా తల వంచుకుని అరుంధతి. నువ్వు చేసిన పాపానికి ఫలితం త్వరలోనే అనుభవించబోతున్నావు. నీ అపరాధం ఎలాంటిదో కళ్ళారా చూడబోతున్నావు. అరుంధతి మాట్లాడలేదు. మాధవిని చూస్తావా? ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా దివ్య దీపావళి వెలిగింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఆత్రంగా లేచి నిల్చుంది. ఒక షరతు. ఆమె అసహాయంగా చూసింది. మళ్లీ పెట్టబోయే షరతు ఏమిటో ఆలోచించే స్థితిలో లేదు. మాధవిని నువ్వు తాకకూడదు. పిచ్చిదానిలా వెర్రి చూపులు చూసింది. అందుకిష్టమైతేనే చూపిస్తాను. ఆమె గుండెలు చిక్కబడుతున్నాయి. కాళ్ళు పట్టుతప్పుతున్నాయి. ఒకసారి తన బిడ్డని చూడాలని, తనవి తీరా గుండెలకు హత్తుకోవాలని ఆరాటపడిపోయింది. ఎంతో కాలంగా మాతృహృదయంలో కరడుగట్టిన ఆవేదన కన్నీటి రూపంలో ప్రవహిస్తే తేలికపడిన హృదయానికి గాఢంగా బిడ్డను హత్తుకోవాలి అనుకుంది. తనవి తీరా ఏడవాలనుకుంది. ఇంతకంటే కఠోరమైన శిక్ష ప్రపంచంలో మరోటుండదు. నన్ను చంపండి, కానీ ఇలాంటి శిక్షను విధించకండి, నేను భరించలేను. 15 సంవత్సరాల తరువాత కన్నబిడ్డను చూసి చేతుల్లోకి తీసుకోకుండా ఏ మాతృహృదయం ఉండగలదు? నన్ను చిత్రహింస చేయకండి. ఒక్కసారిగా అతని కాళ్ల మీద పడిపోయింది. అతను బలంగా తన కాళ్లను వదిలించుకున్నాడు. చిత్రహింస, అందుకేక నిన్ను పిలిచింది. నాకు మిగిలింది ఒకే కోరిక, అది నువ్వు చిత్రహింసకి గురవుతుంటే కనులారా చూడాలనే కోరిక. ఆ కోరిక తీరితే గాని నేను ఎంతకాలంగా అనుభవిస్తున్న చిత్రహింస నుంచి నాకు విముక్తి దొరకదు. గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు మతిపోయినవాడు నవ్వే నవ్వు. ఆ నవ్వులో ఎన్నో విషసర్పాలు బుసలు కొడుతున్నట్లు అనిపించింది. అరుంధతి నిలువెల్లా వణికిపోయింది. చెప్పు, నీ ఇష్టం అన్నట్టు తల తిప్పింది అరుంధతి. రా లోపలికి, 5 నిమిషాల్లో నువ్వు ఈ ఇంటిని వదిలేయాలి. మొల్ల ఇంట్లో నుంచే దేవుని గదిలోకి నడిచాడు అతను. అతడి వెనుకే ఆమె అదురుతున్న గుండెల్ని అదుపులో పెట్టుకుంటూ నడిచింది. ఆమె హృదయంలో ఆనందం, దుఃఖం, నేను ముందంటే నేను ముందంటూ పోటీ పడుతున్నాయి. దేవుడి గది గడపలో కాలు పెట్టిన అరుంధతి శిలాప్రతిమలా అయిపోయింది. ఆమెలోని చైతన్య స్రవంతి ఒక్కసారిగా ఘనీభవించింది. అతను లోపలకు నడిచాడు. చాప మీద పడి ఉన్న శరీరం నిండుగా తెల్లని దుప్పటి కప్పి ఉంది. దుప్పటి పైన, చాప మీద 4 వైపులా మల్లెపూలు పోసి ఉన్నాయి. తల దగ్గర ప్రమిదలో ఒత్తి వెలుగుతుంది. 2 వైపులా గ్లాసులో అగరబత్తీలు వెలుగుతున్నాయి. చూడు, నీ బిడ్డను కళ్ళారా చూడు. మళ్ళీ కావాలన్నా చూడలేవు. నీ పాపానికి ప్రతిఫలం ఏమిటో మనసారా చూడు అంటూ అతడు శవం ముఖం మీద కప్పి ఉన్న బట్టను తొలగించాడు. కెవ్వున కేకవేసి విరుచుకు పడిపోయింది అరుంధతి. తెలివొచ్చిన అరుంధతి ఒక్కసారిగా మాధవి శవంకేసి పరిగెత్తబోయింది. సీతాపతి రెక్క పట్టుకుని గుమ్మం దగ్గరకు ఈడ్చుకుని వచ్చాడు. ఒక్కసారి నా మాధవి శరీరాన్ని తనివి తీరా తడిమి చూసుకొనివ్వండి. ఒక్కసారి ఆ గుండెల మీద వాలిపోనివ్వండి. గుండెలు పగిలిపోయేలా విలపిస్తూ ప్రార్థించింది. వీల్లేదు, నీ చేతులతో నా బిడ్డను తాకనివ్వను. నా బిడ్డ బతికుండగా నేనేడ పడలేదు. చచ్చిపోయాక ఆ శరీరాన్ని అపవిత్రం కానివ్వను. నీకు అర్హత లేదు, నువ్వు పాపివి.
అరుంధతి గడపలో కూలబడింది. ఆమె శరీరంలోని ప్రతి అణువు విచ్చిపోతున్నట్లు అనిపిస్తుంది. అవును, నేను పాపినే. కానీ పాపాన్ని చూసి పుణ్యం పారిపోవడమా? వెలుగుని చూసి చీకటి పారిపోవడమా? పవిత్రత అపవిత్రతకు భయపడమా? నన్ను ఇక్కడకు పిలిపించింది ఈ ఘోరం చూపించడానికేనా? అవును, నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తుంటే చూడాలనే రమ్మన్నాను. నేను పాపం చేశానా? నా చేత మీరే పాపాలు చేయించారు. మీరు మాత్రం ఎంత సుఖంగా ఉన్నారు. ఈ 15 సంవత్సరాల కాలం మీరు ఎంత బరువు జీవితాన్ని మోశారో మిమ్మల్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇంతమందిని ఈ విధంగా నాశనం చేసింది మీరే. మీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోండి, ఎంత భయంకరంగా ఉందో. నేనా? నేనా? అవును, మీరే. నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళేటంత వరకు ఏ పాపమో చేయలేదు. అబద్ధం. ఇంకా అబద్ధాలాడి జీవితంలో ఏం సాధించాలి? నాకు అబద్ధాలాడడం ఇష్టం లేదు. ఇలాంటి సమయంలో ఏ స్త్రీ ఏ తల్లి అబద్ధమాడదు. మీరు స్త్రీత్వాన్ని అవమానిస్తున్నారు. నోర్మయ్, మీలో ఇంకా రంకెలు వేసే ఓపిక ఉండడం ఆశ్చర్యంగానే ఉంది. రాజారావు మీకు ఎలాంటి ద్రోహమో చేయలేదు. మీకు ద్రోహం చెయ్యనని నా చేత కూడా ప్రమాణం చేయించాడు. ఆ నీచుడి పేరు నా ముందెత్తడానికి సిగ్గులేదు. వాడు తన ఆదర్శాలకు తన ఆత్మకే ద్రోహం చేసుకున్నాడు. మానవ కళ్యాణం కోసం జీవించాలని త్యాగం చేసిన వ్యక్తుల రహస్యాలను బయటపెట్టి పోలీసులకు అప్పగించాడు. నీచుడు. అలాంటివాడు నాకు ద్రోహం చేయటానికి వెనకాడతాడా? నన్ను నమ్మించడానికి ప్రయత్నించకు. అతను అలా దిగజారిపోవడానికి కారణం మీరే. ఆనాడు మీరు అతన్ని పోలీసులకు అప్పగించకుండా ఉంటే. నేను వాణ్ణి పోలీసులకు అప్పగించానా? అవును, అప్పగించారు. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర తలదాచుకోవడానికి వచ్చిన ఒక ఆదర్శమూర్తిని పోలీసులకు అప్పగించారు. అప్పటి నుంచే మీరంటే నాకు అసహ్యం ప్రారంభమైంది. రాజారావు అంటే గౌరవం పెరిగింది. ఆ కసి తీర్చుకోవడానికి ఆనాడు మీరు వద్దంటున్న మీటింగ్కి వెళ్ళాను. నేను పోలీసులకు అప్పగించానా? నువ్వు నన్ను సందేహించావు. నువ్వు ఆడదానివి కాదు. నీ భర్తని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని అల్పురాలివి. చేసుకున్న పెళ్ళం భర్త నిజాయితీని అనుమానించినప్పుడు అతను పడే యాతన నీకు అర్థం కాదు. నీలో బలహీనతల్ని నేను అర్థం చేసుకోలేకపోలేదు. అయినా ఔదార్యంతో సహించాను. నువ్వు నాకు ద్రోహం తలపెట్టినా రాజా నాకు ద్రోహం చేస్తాడని నేను ఆనాడు అనుకోలేదు. ఆనాడు మీరు ఏలూరు ఎందుకు వెళ్ళారు? ఎవరికీ చెప్పకుండా? నేను ఏలూరు వెళ్ళలేదు. అరుంధతి సీతాపతి ముఖంలోకి చూసింది. ఇంకా అబద్ధమాడుతున్నందుకు అసహించుకుంది. మరెక్కడికి వెళ్ళారు? రాజా భార్యాబిడ్డల్ని తీసుకురావడానికి వెళ్ళాను. రాజాను వ్యామోహంలో చిక్కుకుని దిగజారిపోకుండా నిలబెట్టడానికే వెళ్ళాను. నమ్మనట్లు చూసింది. నువ్వు నమ్మవు. నువ్వు ఆడదానివి కాదు. నీకు రాజా మీద వ్యామోహం కలిగింది. దాంతో ఏ స్త్రీ చేయకూడని ద్రోహం చేశావు. అయితే రాజా భార్యని ఎందుకు తీసుకుని రాలేదు? ఆమెకు మూర్ఖపు పట్టుదల ఎక్కువ. నేను ఎంత చెప్పినా రానంది. ఆ పార్టీకి రాజీనామా ఇస్తేనే గాని అతనితో మాట్లాడను అంది. మరి నాకు ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు? నా నిజాయితీని శంకించిన నీ మీద అసహ్యం వేసింది. నీకు సంజాయిషి ఇచ్చుకోవాలనిపించలేదు. ఆ తర్వాత నువ్వు ఎప్పుడూ రాజాలోకంలోనే ఉండేదానివి. ఏ మగవాడు భరించరాని దాన్ని భరిస్తూ బాధపడుతూ ఉండిపోయాను. అరుంధతి తల వంచుకుని కూర్చుంది. ఆనాడు తన భర్తను ఎంత అపార్థం చేసుకుంది. దూరం నుండి గడియారం గంటలు వినిపించాయి. ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. సీతాపతి గంటల్ని లెక్కించాడు. 5 అయింది, ఇక నువ్వు వెళ్ళిపో. ఎవరూ లేవకముందే వెళ్ళిపో. అరుంధతి త్రుళ్ళిపడి లేచింది. మాధవి శవం వైపుకు నడిచింది. ఈసారి సీతాపతి అడ్డగించలేదు. అరుంధతి మాధవి పక్కగా నిలుచుని మాధవి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. నువ్వు పవిత్రంగానే ఉండమ్మా. నాకు నిన్ను స్పృశించే అధికారం లేదు. నేను పాపిని. నన్ను క్షమించు తల్లి అంటూ రెండు చేతుల్లో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ఇక వెళ్ళు, ఆజ్ఞాపిస్తున్నాడు. అవును, అతను కరగడు. అతనికి దయాదాక్షిణ్యాలు లేవు. అతడు మంచు మనిషి. అతను రాతి మనిషి. అతను అహంకారి. అతను జాలి అనేదాన్ని ఏనాడో మర్చిపోయాడు. అరుంధతి కళ్ళు తుడుచుకుంది. గుండె రాయి చేసుకుంది. అపరాధిని చూసినట్లు భర్త ముఖంలోకి చూస్తూ ప్రశ్నించింది. మాధవి ఎలా చచ్చిపోయింది? ఆ ప్రశ్నలో మాధవిని నువ్వు చంపేశావా అనే ప్రశ్న ధ్వనించింది. మాధవిని నేనే చంపాను. కాదు, నువ్వు కూడా చంపావు.
అందరం కలిసి మాధవిని చంపాం. నీ కూతురు పెళ్లి కాకుండానే బిడ్డ తల్లయింది. అరుంధతికి ఎవరో చెల్లును కొరడా దెబ్బ కొట్టినట్లయింది. అబద్ధం, నా బిడ్డ అలాంటిది కాదు, పిచ్చిగా అరిచింది. రాతి విగ్రహం నవ్వినట్లే నవ్వాడు సీతాపతి. అవును, నీ బిడ్డ అలాంటిదే. అరుంధతి కుప్పగా కూలిపోయింది. మాధవి ముఖంలోకి చూస్తూ కూర్చుంది. ఎంత అమాయకంగా ఉందా ముఖం, తన బిడ్డ అంత పని చేసిందా? దానికి కారణం నువ్వే. నువ్వు లేచిపోయావు గనుక నీ కూతురి మీద అందరికీ చూపే. లేచిపోయిన మనిషి కూతురికి పెళ్లి కాదు. వయసులో ఉన్న పిల్లకు ఇది తప్పు అని చెప్పే తల్లి లేదు. తండ్రి ఉన్నా అతడు ఆ పిల్లను ప్రతి నిమిషం అసహించుకున్నాడు. అరుంధతి రెండు చెవుల్ని గట్టిగా మూసుకుంది. అంతలోనే కుమిలికుమిలి ఏడ్చింది. నువ్వు చేసిన పాపాన్ని నీ కూతురు అనుభవించింది. నీ కూతురు కన్న బిడ్డ అనాథగా గుంటూరు ఆసుపత్రిలో ఉంది. ఆ పాప ఫలాన్ని కావాలంటే నువ్వు తీసుకువెళ్ళి పెంచుకో. వెళ్ళు, ఒక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అరుంధతి కళ్ళప్పగించి తనవితేరా మాధవి ముఖాన్ని చూస్తూ నిలుచుంది. ఆ ముఖాన్ని తన హృదయంలో పదిలంగా దాచుకోవడానికి ఆరాట పడుతుంది. కదులు. అరుంధతికి మతిపోయినట్లయింది. అవును, తనకు పిచ్చెత్తేలాగే ఉంది. తనకు మతిపోక మునిపే ఆ ఊరు పొలిమేరల్ని దాటిపోవాలి. పరిగెత్తింది బయటకు పిచ్చిదానిలాగే. సీతాపతి చూస్తూ నిలుచుని నిట్టూర్పు విడిచాడు. చిన్నగా వెళ్ళి వీధి గుమ్మంలో నిలుచున్నాడు. మైదానం కేసి చూశాడు. అరుంధతి ఆ మసక చీకట్లో దూరంగా కనిపించి మాయమైంది. సీతాపతి లోపలకు వెళ్ళి శవం పక్కన కూర్చున్నాడు. అతని శరీరంలోకి వేడి పారుకాడింది. ఇంతకాలంగా అతని చుట్టూ పేరుకుని ఉన్న మంచుకొండలు కరిగిపోసాగాయి. మాధవి తన కూతురు, తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. తన బిడ్డ కూడా తప్పు చేసింది. తన రక్తం మీద తనకు ఎంతో అభిమానం, తన వంశం మీద తనకు ఎంతో గౌరవం ఉండేది. మాధవి ఇలా కావడానికి కారణం తన వంశమా, తనలోని రక్తమా? కాదు, పరిస్థితులు. మాధవి చేసిన తప్పుకు బాధ్యురాలు మాధవి ఒక్కతేనా? కాదు, రమేష్, తను, తన భార్య, ఈ సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యులే. రమేష్ మగవాడు, అతని శీలాన్ని గురించి ఎవ్వరూ ప్రశ్నించరు. అతనికి వివాహం అవుతుంది, సంఘంలో గౌరవం లభిస్తుంది, మాధవిని పూర్తిగా మర్చిపోతాడు. మాధవి తిండి తినకుండా కుమిలిపోతుంది అని తెలిసి తను పట్టించుకోలేదు. అంతరాంతరాలలో ఎక్కడో మాధవి చచ్చిపోతే బావుండు అని అతనికి అనిపించకపోలేదు. తన చిట్టి తల్లి తన మనసులోని భావాన్ని గ్రహించి అలా చేసిందేమో. అరుంధతి కేవలం తన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించింది అని ఇంటి నుంచి గెంటేశాడు. ఆనాడు అలా తను చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదు. తను నిజంగానే హంతకుడు. ఎంతో కాలంగా అతని మనసు చుట్టువేసిన చీకటి తొరలు తొలగించుకుపోతున్నట్లు అనిపించింది. కానీ ఈ వెలుగులో తను చూడడానికేమీ మిగలలేదు. మరోసారి మాధవి ముఖంలోకి చూశాడు. అమ్మ మాధవి, నన్ను క్షమించు తల్లి, మీ అమ్మను కూడా అంటూ మాధవి శవం మీద తలను అశాంతిగా ఆడిస్తూ కుమిలికుమిలి ఏడ్చాడు. వేగు చొక్క వెలవెలబోతుంది. నీటి మబ్బులు విచ్చుకుని పరవళ్లు తీస్తున్నాయి. కాలువగట్టున జారిపోతున్న కాళ్లను అదుపులోకి లాక్కుంటూ అరుంధతి యాంత్రికంగా నడుస్తూ రోడ్డెక్కింది. కారు తలుపు బార్లాగా తెరుచుకుని ముందు సీట్లో పడుకుని నిద్రపోతున్నాడు డ్రైవరు. అరుంధతి కొద్ది క్షణాలు అలాగే నిలబడి చిన్నగా డోర్ తట్టింది. డ్రైవర్ మత్తుగా కళ్ళు తెరిచి ఆమెను చూడగానే ఒకసారి తల విదిలించుకుని కారు దిగాడు. అమ్మగారు, ఒక నిమిషం అంటూ అరుంధతి ముఖంలోకి చూసి నివ్వెరబోయాడు. ఆ ముఖం తను ఎరిగిన ముఖం కాదు, పాలిపోయి ఉంది. ఆ ముఖంలో అహంకారం, గాంభీర్యం ఏమైపోయాయి? ఆ కళ్ళలో ఆ చురుకుదనం, కరుకుదనం ఏది? చూసేవాళ్లను హడలగొట్టే ఆమెలోని ఆ వ్యక్తిత్వం ఏమైపోయింది? ఆమె చూపులు తేలిపోతున్నాయి. చెదిరిన ముంగురులు గాలిలో ఎగురుతున్నాయి. ఆమె అలాగే నిలబడి పొలాల మధ్య తుమ్మల్లో కరిగిపోతున్న చీకటికేసి చూస్తూ నిలుచుంది. డ్రైవర్ గబగబా రోడ్డు దిగి కాలువ ఒడ్డుకు వచ్చాడు. కాలువ నీటిలో ముఖము చేతులు కడుక్కుని కండవాత తుడుచుకున్నాడు డ్రైవర్. కారు స్టార్ట్ చేసి బయలుదేరాడు. తెలతెల వారుతోంది. రైతులు అరకలు కట్టుకుని పోతున్నారు. రోడ్డు పక్క చెట్ల మీద పిట్టలు, రెక్కలు టపటపలాడిస్తున్నాయి. గూట్లోని పిల్లలను ముక్కులతో గోముగా గీరుతూ నిద్రలేపుతున్నాయి. చల్లని నీటిగాలి ఆమె చెంపల్ని సున్నితంగా తాకుతూ ఆమె శరీరాన్ని జోకుడుతోంది. ఆమె కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. కళ్ళలో ఇసుకపడినట్లు మొరమొరలాడుతున్నాయి. సముద్రాంతరాల లోతుల్లోంచి అప్పుడే విసిరివేయబడినట్లు ఆమె మనసు అనుభూతిని పొందుతోంది.
పీడకల నుంచి బయటపడిన దానిలా నిట్టూర్చింది. తొలకరి ఉడుపులు ధరించిన ప్రకృతి నాట్యం చేస్తూ సర్వ జీవరాశుల్లోనూ కొత్త ఆశలను అనుభూతులను రేకెత్తిస్తుంది. అరుంధతి మగతగా నీరసంగా కారులోనే చేరగిలబడింది. అమ్మగారు, అమ్మగారు. అరుంధతి భారంగా కళ్ళు తెరిచింది. ఎందుకు ఆపావు అన్నట్లు డ్రైవర్ కేసి చూసింది. డ్రైవర్ ఓ లోటాతో నీళ్లు పట్టుకుని మరో చేతిలో కాగితం ముక్కలో బొగ్గుపొడి పట్టుకుని నిలబడి ఉన్నాడు. అమ్మా, మొహం కడుక్కోండి, కాఫీ తీసుకొస్తాను, మెల్లగా అన్నాడు డ్రైవర్. సౌమ్యంగా ఉన్న అతని కంఠంలో అంతకు ముందు చూపించే అతి వినయం అణుకోవాలేవు. అందుకు అలవాటు పడిన అరుంధతి డ్రైవర్ని ఎగాదిగా చూసింది. కారు రోడ్డు పక్కన చెట్టు కింద ఆపి ఉంది. ఎదురుగా రోడ్డు పక్కన కాఫీ కొట్టు కనిపిస్తుంది. లారీల వాళ్ళు, బళ్ళ వాళ్ళు కూర్చుని కాఫీ తాగుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఏమీ అవసరం లేదు, బెజవాడ పోని అంది బొగ్గు పొడికేసి మురుగ్గా ఉన్న లోటాకేసి చూస్తూ. బెజవాడ చేరడానికి ఎంత కాదన్నా గంటన్నర పడుతుంది, చాలా నీరసంగా ఉన్నారు. నిన్నంతా ఏమీ తిన్నట్టు కూడా లేదు. నీళ్లు పుక్కిలించండి, కాఫీ శుభ్రంగా తయారు చేయించి స్పెషల్గా తెస్తాను అనునయంగా అన్నాడు డ్రైవర్. అరుంధతి పేలవగా ఉన్న పెదవుల మీద తొంగి చూసిన హాస్యరేఖలను అదుపులో పెట్టుకుంది. రోడ్డు పక్కన హోటల్ ముందు ఆగి ఉన్న లారీల, రిక్షాల క్లీనర్లు, డ్రైవర్లు బొగ్గు పొడితో పళ్ళు తోముకుంటున్నారు. సీసాలో ఉన్న నీళ్లతో ముఖాలు కడుక్కుంటుంటే అరుంధతికి అదో సరదాగా అనిపించింది. డ్రైవర్ చేతిలోంచి బొగ్గు పొడి లోటా అందుకుని సీటు చివరికి జారగిలబడి పళ్ళు తోముకుంటుంది. ఆమె ముఖం కడుక్కుని పమిట చెంగుతో తుడుచుకుంది. చల్లని గాలి ముఖాన్ని తాకుతూ ఉంటే హాయిగా ఉంది. హోటల్ బెంచీల మీద కూర్చుని ఉన్న పాఠక జనాన్ని చూస్తూ అదృష్టవంతులు, ఏ చీకు చింత లేనివాళ్ళు అనుకుంది తన మనసులోని బరువును కొంత దించుకునే ప్రయత్నంలో. అంతలో ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకుని అరిటాకు కప్పుకొని వచ్చాడు డ్రైవరు. ఇప్పుడే వాయి తీశారమ్మా, వేడివేడిగా ఉన్నాయి, తీసుకోండి. అరుంధతి మొహం పక్కకు తిప్పుకుని, అవన్నీ అవసరం లేదు, కాఫీ పట్రా అంది. ఆకులో పెట్టించుకుని వచ్చానమ్మా, చాలా నీరసంగా ఉన్నారు, కొంచెం ఎంగిలి పడండమ్మా ఆప్యాయంగా అన్నాడు డ్రైవరు. అరుంధతి హృదయం ద్రవించిపోయింది, కళ్ళు చెమ్మగిల్లాయి. ఎక్కడిది ఆప్యాయత, నిష్కామమైన ఈ ఆర్ద్రత ఎక్కడిది? తల తిప్పకుండానే ఇడ్లీ ప్లేట్ అందుకుంది. కళ్ళ వెంట నీరు ఉబికింది. డ్రైవర్ చూడకుండా కళ్ళు తుడుచుకుంది. మనసు తేలిక పడింది. ఆకు కింద కనబడుతున్న మురికి సత్తు ప్లేటు చూడగానే కడుపులో తిప్పింది. ప్లేటు తీసి పక్కన పెట్టి ఆకు చేతిలోకి తీసుకుంది. అల్లం పచ్చడి అద్దుకుని వేడివేడి ఇడ్లీ ముక్క నోట్లో పెట్టింది. జిహ్వకు రుచి తెలిసే స్థితిలో లేదు. మరో 5 నిమిషాల్లో కాఫీ గ్లాస్ మీద కప్పు గిన్నెను బోర్లా పెట్టుకుని డ్రైవర్ వచ్చాడు. స్పెషల్గా చేయించానమ్మా, తాగండి, బాగుంటుంది అన్నాడు డ్రైవరు. తనకి ఏది బాగుంటుందో ఇంతవరకు చెప్పిన వాళ్ళు లేరు. అతని అమాయకత్వానికి ఆమె నవ్వుకుంది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఇడ్లీ ప్లేటు ఎంగిలాకులు తీస్తూ, బాగుందమ్మా అన్నాడు. అవునేమో అన్నట్లు ఆమె తలాడించింది. ఆమె కాఫీ తాగినంతసేపు కారు వెనక్గా నిలబడ్డాడు డ్రైవరు. ఆమె ఆలోచిస్తూ కాఫీ తాగుతుంది. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు? 5 సంవత్సరాలుగా 5 మాటలు కూడా తన ఎదుట నిలబడి మాట్లాడ సాహసించనివాడు ఎన్ని మాట్లాడుతున్నాడు? కానీ అతని మాటల్లో, ప్రవర్తనలో ఎక్కడా తనంటే చిన్నచూపు కానీ నటన కానీ లేవు. ఖాళీ గ్లాసు ప్లేటు తీసుకుని వెళ్తున్న డ్రైవర్ని చూసి అరుంధతి, చూడు అంది. అతని పేరేమిటి చెప్పను గుర్తురాలేదు. నువ్వు కాఫీ తీసుకున్నావా అంది. వెనక్కి తిరగకుండానే, ఇంకా లేదమ్మా అంటూ హోటల్కేసి వెళ్ళాడు. కాఫీ తాగాక అరుంధతికి నరాల్లోకి సత్తు వచ్చినట్లు అనిపించింది. మనసు బరువు దించినట్లయింది. గత రాత్రి తాలూకా స్మృతుల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. డ్రైవర్, అవును, అతని పేరేమిటి? డ్రైవర్ అనే తను పిలుస్తూ ఉండేది. వాళ్ళకే పేర్లుంటాయని ఏనాడు తను ఆలోచించలేదు. అధాటుగా చూస్తే రౌడీలా కనిపించేవాడు. వాణ్ణి చూస్తేనే చిరాకేసేది. ఎప్పుడైనా ఎదురుగా నిలబడితే అరికాలి మంట నెత్తికెక్కేసేది. అతడి అతి వినయం చాటున క్రౌర్యం దాగి ఉండేది. అతని కేసి కన్నెత్తి కూడా ఏనాడు చూడలేదు. ఆ అవసరమూ కలగలేదు. అతడి మొరటు మొద్దు స్వరూపంలో ఇంత సహృదయత ఉందా? తను పుట్టి బుద్ధరిగిన తరువాత తన కోసం నిష్కామంగా నిండు మనసుతో బాధపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. తండ్రి తన రొమ్ముల మీద కుంపటై, భర్త తనని ఓ పువ్వులా చూశాడు. ఆ పువ్వు నలగకుండా అందులోని మధువు తన స్వంతం చేసుకోవడానికే అతను అంత గౌరవించేవాడు. అతను ఎప్పుడూ సౌమ్యంగా చూడలేదు.
తండ్రి భర్త ప్రియుడు ఈ ముగ్గురు ఇవ్వలేనిదేదో ఈనాడు డ్రైవరు. అతని పేరు చలమయ్య, జ్ఞాపకం వచ్చింది. అతను ఇవ్వగలిగాడు. ప్రకృతిలో సహజంగా పురుషుడు స్త్రీకి ఇచ్చేదానికి భిన్నమైన దాన్ని దేన్నో ఇచ్చాడు. ఒక వ్యక్తి మరో వ్యక్తికి, ఒక మానవుడు మరో మానవుడికి ఇవ్వగలిగేదే. అదే గుణం మానవుణ్ణి మానవుడిగా నిలబెడుతుంది. అది ప్రతి మానవుడు తోటి మానవుడికి ఇవ్వగలిగింది. అయినా అందరూ ఇవ్వనిది. అలాంటి సహృదయమే తనలాంటి స్థితిలో ఉన్న స్త్రీలకు అవసరం. అలాంటి సహృదయతనే చలమయ్య తనకు ఇవ్వగలిగాడు. ఆర్ద్రత, కరుణ, సానుభూతి, మానవత ఇంకా మనుషుల్లో పూర్తిగా లోపించలేదు. అవి ఈనాడు వరదలా వచ్చి తన్ని ముంచేస్తున్నాయి. ఆ వెల్లువలో తన మనసు తేలిపోతుంది. డ్రైవర్ చలమయ్య వచ్చి కారు స్టార్ట్ చేశాడు. ట్రంకు రోడ్డు మీద కారు వేగంగా పోతుంది. పైరుగాలి రయ్యన వేస్తుంది. అరుంధతి కళ్ళు అరమూతలు వేసి సుషుప్తావస్థలోకి జారిపోయింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.